భక్తులు కూడా ఈ మార్గంలో తిరుమలకి వెళ్తూ ఉంటారు. అలాంటి పబ్లిక్ ప్లేస్లోనే సువార్త స్వస్థత సంబరాలని చెప్పేసి క్రైస్తవులు రెచ్చిపోయి బరి తెగించి ఎలా అందించున్నారో చూడండి. ఈ మార్గంలో భక్తులు తిరుమలకి వెళ్తూ ఉంటారు. అందులో ఇది పబ్లిక్ ప్లేస్, మన అన్నమయ్య సర్కిల్. మన తిరుపతి క్షేత్రాన్ని మన హిందువులకి కాకుండా చేసే కుట్ర చేస్తున్నారు. జై శ్రీరామ్, జై హిందుస్థాన్ పార్టీ. మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాభి వందనాలు. చాలా విచారకరమైన విషయం ఏంటంటే, ఈరోజు తిరుమల తిరుపతిలో జరిగిన సంఘటన చాలా మంది మన క్రైస్తవ సహోదరులు సహోదరులు చూసి నాకు తెలియపరిచారు. నేను చూడలేదు, ఆ వీడియోని నాకు పంపిస్తే నేను చూడటం జరిగింది. ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను. తిరుమల తిరుపతిలో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్ లో పాల్గొనడం కోసం వచ్చాను. స్టిల్ ఐ వాజ్ ఎట్ తిరుపతి. ఎంత ఘోరం అండి, ఇప్పుడు మీరు చూశారు కదా ఆ యొక్క వాల్ పోస్టర్లు, నా మీటింగ్ వాల్ పోస్టర్లు. నేను అండ్ వరంగల్ ప్రీతా జాక్సన్ ఇక్కడ మీటింగ్స్ పెడతాం జరిగింది. ఆ మీటింగ్స్ కూడా ఎక్కడ పెట్టారంటే, మన లూథరన్ చర్చి కాంపౌండ్ లో, క్రైస్తవ కాంపౌండ్ లోపలే పెట్టారు వాళ్ళు. వీళ్ళు చూడండి, ఈ బ్రదర్ ఎవరు, మతశక్తులు వాళ్ళు. నేను ఎప్పుడు వీళ్ళ గురించి నా ఛానల్లో మాట్లాడినండి, ఇదే ఫస్ట్ టైం. ఆ వాల్ పోస్టర్లు రోడ్డు మీద అంటించారండి అవి. సో ఆ రోడ్డు మీద అంటించిన వాల్ పోస్టర్లు రోడ్డు మీద గోడ కంటించారు. ఆ రోడ్డు మీద మానవులు తిరిగేటువంటి రోడ్డు మీద, ఆ రోడ్డు మీద గోడ కంటించిన వాల్ పోస్టర్లు ఎంత పగతో, ఎంత కక్షతో ఆయన చింపేస్తున్నాడు చూడండి. అసలు ఎవరికి అభ్యంతరం లేనటువంటి జనరల్ ప్లేస్ అది. ఆ జనరల్ ప్లేస్ లో అంటించిన వాల్ పోస్టర్లు చింపుతున్నప్పుడు, నా ఫోటో కూడా చింపుతున్నప్పుడు నాకు చాలా బాధ కలిగిందండి. నా దేశము చాలా గొప్పది. ప్రపంచంలో ఉన్నటువంటి 250 దేశాల కంటే కూడా నా భారతదేశము ఒక టాప్ నేమ్ ఉంది, పరమత సహనము. ఆ పరమత సహనానికి ప్రపంచంలో నా భారతదేశానికి టాప్ పేరు. ఆ పేరుని చెడగొట్టేటువంటి బ్యాచ్ తయారైందని మన వాళ్ళు చాలా మంది, మన క్రైస్తవ పాస్టర్లు ఈ యూట్యూబ్లో కౌంటర్ ఇచ్చేవాళ్ళు చాలా మంది చెప్తుంటే నేను సహజంగా వింటున్నాను. అంతేగాని ఇప్పుడు తిరుపతిలో టౌన్లో మహానగరంలో నా వాల్ పోస్టర్లు చింపేసరికి, మన వాళ్ళందరూ వచ్చి చూసి చెప్పేసరికి నాకు ఇది చెప్పాలనిపించింది. చిన్నప్పుడు యేసు ప్రభు నమ్ముకోక మునుపు నేను సినిమాలు చూసేవాడిని. అక్కడ రామ్, రాబర్ట్, రహీం, పరమత సహనానికి చిహ్నం అది. బా, ఐ స్టాండ్ అండ్ సెల్యూట్ టు మై ఇండియా ఒక పిక్చర్ చేసి దాంట్లో సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. రామ్, రహీం, రాబర్ట్ ముగ్గురు సమానమే. ఇప్పుడు పావురాళ్ళు వాళ్తని చూసారా, మసీదుల మీద వాళ్ళ పావురాళ్ళు టెంపుల్స్ మీద వాళ్తాయి, అదే టెంపుల్ మీద వాళ్ళ పావురాళ్ళు మళ్ళీ చర్చి మీద వాళ్తున్నాయి. నోరు లేనటువంటి పక్షులకి జంతువులకి వాటికి ఉందండి పరమత సహనం. మన పరమత సహనం అని మనం చెప్పుకుంటున్నాము, ఏదండి పరమత సహనం? ఆ వాల్ పోస్టులు నిన్నే చేసినాయి, అవి రోడ్డు మీద ప్రహరీ కూడా కట్టించారు, రోడ్డు మీద సైడ్లు గోళ్ళు ఉంటాయి కదా, అన్ని మతాల వాళ్ళు అంటించుకుంటారు. నీ దేవుడు నువ్వు ప్రకటించుకుంటున్నావు, నా దేవుడు నేను ప్రకటించుకుంటున్నాను, నీకు అభ్యంతరం అయితే కదా, నీ దగ్గరకు వచ్చి అంటిస్తేనే కదా వాల్ పోస్టర్లు. ఆ మీటింగ్ పెట్టిన ఆయన ఆ మధ్యలో ఉన్న ఫోటోల్లో ఆయనే. సో నీ దగ్గరకు వచ్చి నీ టెంపుల్ దగ్గర ఏరియాలో అంటించలేదు కదా, అది రోడ్డు అండి. పరమత సహనం కోల్పోయిన భారతదేశం ఎక్కడ డేంజర్లో పడుతుందో నా వాల్ పోస్టర్లు చించితే నాకు అర్థమైంది. ఇప్పుడు దాకా నాకు అర్థం కాలేదు ఎంత విచారము. అది కూడా మన మీటింగ్స్ ఎక్కడ, చర్చి కాంపౌండ్ లో, లూథరన్ చర్చి కాంపౌండ్ అంటే అక్కడ పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టేటువంటి మన వాళ్ళందరూ పెద్ద పెద్ద సభలు ఆ కాంపౌండ్ లో పెడతారు. ఇప్పుడు నా మీటింగ్స్ కూడా అక్కడే పెట్టారు. ఎంత ఘోరం అండి, చాలా విచారం. సో ఎప్పుడైతే భారతదేశంలో ఒకరు ఒక మతాన్ని మరొక మతం ప్రేమించు, నేను బలవంతంగా నీకు చెప్పి నీకు యాంటీగా నీకు పూసి నీ ఏరియాకి వచ్చి అంటించి ఏమండి, సో మా ఇంకొక టెంపుల్స్ ఉన్న ప్రదేశంలోకి వచ్చి సువార్త చెబితే అప్పుడు క్వశ్చన్ వేయాలి. సో భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే పనులు ఇవి. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 అప్ టు 28
నువ్వు ఏ దేవుడినైనా నమ్ముకోవచ్చు, నీవే మతాన్ని స్వీకరించవచ్చు, నీకు నచ్చిన దాన్ని అవలంబించవచ్చు, నీకు నువ్వు నమ్ముకున్నటువంటి ఆ దేవుడిని ప్రచారం కూడా చేసుకోవచ్చు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేస్ లైక్ దిస్. సో బలవంతంగా చేస్తున్నప్పుడు నీ ఏరియాలో అంటించినప్పుడు నువ్వు అనొచ్చు. సో పరమత సహనం కోల్పోయినటువంటి నా దేశము ఎటువంటి డేంజర్లోకి వెళ్తుందో ఇప్పుడు నాకు అర్థమవుతుందండి. గతంలో ఎంతోమంది చెప్తుంటే ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు నా మీటింగ్స్లో నా వాళ్ళ పోస్టులు తిరుపతిలో వచ్చేసరికి నాకు అర్థమైంది. ఇప్పుడు ఓహో మై ఇండియా ఈజ్ గోయింగ్ లైక్ దిస్. అందరూ అంటలే, నేను అందరు మంచివాళ్ళు, కొంతమంది ఉంటారు గ్రూపులు వాళ్ళు. సో మతాలను రెచ్చగొట్టే పనులు చేయకూడదు. నీ ఏరియాకు వచ్చి చెప్తే అనుకోవచ్చు అదేంటి, ఇప్పుడు నేను చెప్పే హక్కు ఉంది, ఇప్పుడు ఇది పక్కన పెడదాం. అసలు ఇంకోటి విషయం ఏంటి, నాకు నచ్చిన దేవుడిని నేను నమ్ముకున్నాను, నాకు ఫ్రీ, నాకు స్వాతంత్రం అకార్డింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దాన్ని ప్రచారం కూడా చేసుకుంటాను, బలవంతంగా చేయను. నీ దేవుడి గురించి నువ్వు చెప్పుకో, నా దేవుడి గురించి నేను చెప్పుకుంటాను. ఒకవేళ మానవాళ్ళు ఇళ్ళకెళ్ళి వీధుల్లో చెప్తున్నారంటే అది రాజ్యాంగం ప్రకారమే చెప్తున్నారండి. నువ్వు ఇష్టమైతే ఆ కాగితం తీసుకో, నీకు ఇష్టమైతే ఈ దేవుడిని నమ్ముకో, లేదా వద్దని చెప్పు, ఇట్లాంటి తప్పు. సో పరమత సహనము చూసారండి, అసలు ఆ పౌరాళ్ళ కథ నాకు భలే నచ్చిందండి. చిన్నప్పుడు రామ్, రాబర్ట్, రహీం ముగ్గురు అన్నదమ్ముల్లాగా చేతుల మీద వేసుకొని తిరిగేవాళ్ళు. ఎవరి మతం వాళ్ళదే, మళ్ళీ ఎవరి దేవుడు వాళ్ళే, ఎవరి భక్తి వాళ్ళదే. ఆ పావురాళ్ళు టెంపుల్ మీద వాళ్ళని పావురాళ్ళు, చర్చి మీద వాళ్తున్నాయి, చర్చి మీద వాళ్ళని పావురాళ్ళు, అదిగో ఆ మసీదు మీద వాళ్తున్నాయి. వాటికే లేదండి, అసలు వాటికే మత మౌఢ్యము లేదు. సో ఎప్పుడైతే పరమత సహనం అని చెప్పుకునే నా భారతదేశం నిజంగా దాన్ని పాటించినప్పుడే మంచి మార్గంలోకి వెళ్ళిద్ది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, నా ఇండియా గొప్పది. ఐ స్టాండ్ అండ్ సెల్యూట్ టు మై ఇండియన్ పీపుల్ అండ్ స్టాండ్ అండ్ సెల్యూట్ టు మై ఇండియన్ ఫ్లాగ్ ఆల్సో, బికాస్ ఐ ఆమ్ ఇండియన్. ఐ రెస్పెక్ట్ మై కంట్రీ, ఐ లవ్ మై 140 crores ఇండియన్స్, ఐ రెస్పెక్ట్ మై ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. ప్రతి ఒక్కరూ ఇలా చేయండి, ఇట్లాంటి డేంజర్ పెట్టబాకండి. నేను ఇంకా తిరుపతిలోనే ఉన్నాను మీటింగ్స్లోనే, నా గురించి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ ఇండియా, మే రిచ్లీ గాడ్ బ్లెస్ మై ఇండియన్ పీపుల్. ప్రైజ్ లార్డ్.